Namaste, welcome to LRT News. Munduga headlines chuddam. Double bedroom illa prakriya atyanta paradarshakanga chepattamani telipina jilla adanapu collector Anjayya. Pending cases parishkaranlo pratyeka shraddha vahinchalanna DGP Mahinda Reddy. Video conference samavesamlo jilla SP Rahul Hegde ku soojana. Chendurthi Mandalam, Asireddipalli Gramamlo Nutana Vidyut Transformerlu Prarambhinchina, Director Alladi Ramesh. Malkapeta Reservoir Panulanu Chepadutunna Projectlo Nanyata Pramanalu Lekunda Nirmanam Chepadutunnarana Congress Party Adhikara Pratinidhi, Chiti Umesh Rao. Boyinipalli Mandalamlo TV Serial Shooting Sandadi, Kasturi Serial Nati Natulanu Chusenduku Asakti Chupina Prajalu. Rudrangi Mandalamlo Vishadam, Mandala Kendraniki Chendina Lachireddi ane Vyavasaya Raitu Gundepotuto Mruti. Rendu Padaka Gadula Illa Labdidala Empika Prakriya Prabhutvam Uttarvula Sankhya Padi Panindu Prakaram Atyanta Paradarshakanga Chepattamani Jilla Adanapu Collector R. Anjaya Telaparu. లబ్ధిదారుల ఎంపికలో ఏమైనా ఆపేక్షలు ఉంటే అధికారులకు తగు ఆధారాలతో తెలియజేయాలని జిల్లా అదనపు కలెక్టర్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని ఎల్లారెడ్డిపేట, బొప్పాపూర్, గొల్లపల్లి, వెంకటాపూర్ గ్రామాల్లో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లకు పారదర్శకంగా లబ్ధిదారులకు ఎంపిక చేశామని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట గ్రామంలో 168, వెంకటాపూర్లో 40, గొల్లపల్లిలో 40, బొప్పాపూర్లో 40 ఇళ్లు నిర్మాణం పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఈ ఇళ్లను కేటాయించడానికి తేదీ 18/5/2020 నుంచి 25/5/2020 వరకు మొత్తం 986 దరఖాస్తులను స్వీకరించడం జరిగిందన్నారు. వచ్చిన దరఖాస్తులను 15/6/2020 నుంచి 17/6/2020 వరకు అధికారులు పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను తూచ తప్పకుండా పాటించి దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నవారు, ఇళ్లు లేకుండా గుడిసెలు, కచ్చా ఇళ్లలో ఉన్నవారు, అద్దె గృహాల్లో నివసిస్తున్న వారిలో ప్రభుత్వం వివిధ కులాలకు కేటాయించిన శాతానికి అనుగుణంగా వారి జీవన స్థితిగతులను, ఆర్థిక స్థితిగతులను విచారణ జరిపి అర్హులుగా నిర్ణయించిన వారి జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రచురించగా వచ్చిన ఆక్షేపణలపై కూడా మళ్లీ విచారణ జరిపి లబ్ధిదారుల తుది జాబితా రూపొందించడానికి గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ డిజిపి మహేందర్రెడ్డి ఆదేశించారు. బుధవారం జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన రాష్ట్ర స్థాయి నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనేక జిల్లాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీలను ఆదేశించారు. పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉండాలని, కొత్త కేసులతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్ కేసులను సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారులు పనిచేయాలన్నారు. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్లోని కేసులను సైతం క్లియర్ చేసే విధంగా జిల్లా జడ్జితో సమీక్ష నిర్వహిస్తామని వివరించారు. రాజన్న, సిరిసిల్ల జిల్లాలో ఉన్న పెండింగ్ కేసుల వివరాలు మరియు డిఎస్పీ, సిఏలతో పెండింగ్ కేసులపై ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా పరిష్కరించబడిన కేసుల వివరాలు డీజీపీ గారికి వివరించారు. ఈ కేసుల సంఖ్యను మరింత తగ్గించే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో డీసీఆర్, బీసీఐ శ్రీలత, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు. చెందుర్తి మండలం అసిరెడ్డిపల్లి గ్రామంలో నూతన ట్రాన్స్ఫార్మర్ను ప్రజాప్రతినిధులతో కలిసి సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సెస్ డైరెక్టర్ మాట్లాడుతూ రైతులకు, వ్యవసాయానికి సంబంధించిన లో వోల్టేజ్ సమస్య తీర్చడానికి ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించామన్నారు. మొదట ఉన్న ట్రాన్స్ఫార్మర్ SS1 దానికి బదులుగా 6 లక్షల రూపాయలతో SS10 ట్రాన్స్ఫార్మర్ వారం రోజుల్లో నిర్మించామన్నారు. నరసింగపూర్ బస్టాండ్ నుంచి చెందుర్తి గచ్చుబవి వరకు రోడ్డు నిర్మాణం గురించి ఎమ్మెల్యే రమేష్ బాబు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. విద్యుత్ సమస్య లేని మండలంగా చెందుర్తి రుద్రంగి అభివృద్ధి పథంలో ఉన్నాయని తెలిపారు. అసిరెడ్డిపల్లి గ్రామ ప్రజాప్రతినిధులు లూజ్ వైర్ల సమస్యలు కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. రైతులకు, గ్రామ ప్రజలకు విద్యుత్ పరంగా ఎటువంటి సమస్యలున్నా దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ అంచా శ్రీహరిరెడ్డి, వేల్పుల దేవస్వామి, గ్రామ ఉప సర్పంచ్ రాజయ్య, భూమిరెడ్డి శేఖర్, మధు మరియు రైతులు పాల్గొన్నారు. సెస్ డైరెక్టర్ అల్లాడి రమేశ్ అన్న గారికి మరియు స్థానిక సర్పంచ్ గారికి
మరియు సింహాపూర్ వివిధ గ్రామాల్లో దశల దశలుగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తూ మరి ముందుకు సాగుతూ ఉన్నారు. వారికి ఆసటిపల్లె మరియు అన్ని గ్రామాల ప్రజల తరపున నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చంద్రుర్తి మండలం ఆసటిపల్లె గ్రామంలో మరి ప్రత్యేకంగా రైతాంగానికి లో వోల్టేజ్ సమస్య తీర్చాలని చెప్పి కోరిన మేరకు SS1 గత 30-40 సంవత్సరాల క్రితం SS1 అంటే ఈ గ్రామంలో ఆసటిపల్లె గ్రామంలో మొట్టమొదటి ట్రాన్స్ఫార్మర్ SS1 ఉండే, దానికి ఇంప్లిమెంట్గా SS10 మరి సుమారు 6 లక్షల రూపాయలతో మరి వారం రోజుల లోపల ఈ ట్రాన్స్ఫార్మర్ నిర్మాణం పూర్తి చేసుకొని ఈనాడు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈనాడు కార్యక్రమానికి ఆసటిపల్లె గ్రామ సర్పంచ్, అదేవిధంగా ఎంపీటీ సభ్యులు, అదేవిధంగా శ్రీహరిరెడ్డి గారు, మరి దేవస్వామి గారు, నల్మాజ్ భూమిరెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, మరి దుర్గయ్య గారు, మరి మాజీ ప్రజాప్రతినిధులు, మరి డిష్ దేవయ్య గారు, మరి ప్రతి ఒక్కరు పేరు పేరున, మరి ఈగ శేఖర్ గారు, వివిధ హోదాలో ఉంటే ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా మరి రైతాంగానికి ప్రత్యేకమైనటువంటి కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతం చేస్తున్న సందర్భంలో మరి దాన్ని కూడా మరి కోవిడ్ని కూడా పూర్తి స్థాయిలో సోడియం హైపోక్లోరైడ్ ద్వారానే నిర్మూలించవచ్చు. భౌతిక దూరంతో పాటు మరి ఫిజికల్ డిస్టెన్స్తో పాటు మరి మనం కొన్ని జాగ్రత్తలు, ప్రభుత్వం ఇచ్చినటువంటి నియమ నిబంధనలు, మరి మనకు ప్రభుత్వ అధికారులు, పోలీస్ యంత్రం కావచ్చు, రెవెన్యూ యంత్రం కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి నియమ నిబంధనల ప్రకారం, కోవిడ్ నియమ నిబంధనల ప్రకారం మనం ఉన్నట్టయితే మరి కోవిడ్ బారి నుండి మన యొక్క ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఉండడం కొరకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సోడియం హైపోక్లోరైడ్ కూడా రానున్న కొద్ది రోజుల్లో కూడా ప్రతి గ్రామానికి కూడా స్ప్రే చేపిస్తామని తెలియజేసుకుంటూ, మరి విద్యుత్ సమస్యలు ఇంకేమైనా ఉన్నట్టు నా దృష్టి తీసుకురండి, తప్పకుండా పరిష్కరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకా మన మండలంలో చందుర్తి 1, ముడపల్లి 1, రామన్నపేట 1, సనుగుల 1, బండపల్లి 1, ఎన్గల్ 1 6 ట్రాన్స్ఫార్మర్లు మన రానున్న కొద్ది రోజుల లోపలనే ప్రారంభోత్సవానికి ఉన్నాయి. ఇంకేమైనా సమస్యలు లూజ్ లైన్ కావచ్చు, మిడిల్ పోల్ కావచ్చు, నా దృష్టికి మరి మీరు వాట్సాప్ ద్వారా నా దృష్టికి కానీ మరి మా యొక్క సెస్ ఎంప్లాయీ దృష్టికి కానీ ఆ రైతు పేరు, ఊరు, ఆయన పొలం మాకు వాట్సాప్ ద్వారా పంపించేస్తే రానున్న కొద్ది రోజుల లోపలనే, ఒకవేళ ట్రాక్టర్ పోయే ప్లేస్ ఉంటే ఇప్పుడే ఇస్తాం, ట్రాక్టర్ పోయిన ప్లేస్ ఉన్నట్టయితే వరి కోతరు. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఆసటిపల్లె పుర ప్రముఖులు, ప్రజాప్రతినిధులందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇంటింటా ఇన్నోవేషన్కు ఎంపికైన వారిని ప్రశంసా పత్రాలతో కలెక్టర్ కృష్ణ భాస్కర్ సత్కరించారు. విత్తనం విత్తే యంత్రాన్ని కనుగొన్న విద్యార్థిని బి సరయు, మినీ లోడర్ను కనుగొన్న నవీన్ కుమార్, బహుళ ప్రయోజన కొబ్బరి వలిచే యంత్రాన్ని కనుగొన్న వి మహేష్ చంద్రలకు కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇన్నోవేషన్, సృజనాత్మకతను ప్రోత్సహించడానికి ఇంటింటా ఇన్నోవేటర్ ఆన్లైన్ ఆవిష్కరణల ప్రదర్శనలు ఏర్పాటు చేసిందన్నారు. జిల్లా నుంచి ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమానికి 16 దరఖాస్తులు రాగా 3 ఇన్నోవేషన్లకు ఆన్లైన్ ఆవిష్కరణల ప్రదర్శనలు చోటు లభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాధాకిషన్, జిల్లా ప్రజా సంబంధాల అధికారి మామిళ్ల దశరథం, జిల్లా సైన్స్ అధికారి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామంలో తమ పనులకు ఆటంకం కలిగిస్తున్నారని మడ్డెర కులస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామంలో కష్టపడి బండలు కొట్టి జీవనం సాగిస్తున్న సుమారు 14 కుటుంబాలు రెవెన్యూ శాఖకు చెందిన భూములను చదును చేస్తూ బండలు కొట్టి వాటి ద్వారా వచ్చిన కొద్దిపాటి డబ్బులతో జీవనం సాగిస్తున్నారు. కానీ సర్వే నెంబర్ 367 గల భూమిలో వట్టేల మల్లేష్ యాదవ్ అనే వ్యక్తికి 2.5 ఎకరాల భూమి పట్టా ఉన్నప్పటికీ చుట్టుపక్కల రెవెన్యూ భూమిలో సైతం బండలు కొట్టనివ్వడం లేదని, దానిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు, 40 ఏళ్ల నుంచి ఇదే వృత్తి చేస్తున్నామని, ఇప్పుడు అన్యాయంగా బెదిరింపులకు గురి చేస్తున్నారని వడ్డెర కులస్తులు వాపోతున్నారు. అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని వడ్డెర కులస్తులు కోరుతున్నారు. జీవితానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని, అందులో నేను ఒక భాగాన్ని కాబట్టి, నా పేరు గండికోట రవి సన్నపు మల్లయ్య, గ్రామం పదిర నుంచి మాట్లాడు. నా విజ్ఞప్తి ఏమనగా, మా కులస్తులు పని చేసుకోవడానికి, వృత్తి కుల వృత్తి చేసుకోవడానికి కోసం బండ ఎక్కడ కొట్టుకోవడానికి ఎక్కడ లేదు.
లేకపోతే అనాది కాలం నుంచి 34 పేల నుంచి ఇక్కడ బండ కొట్టుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి ఈ యొక్క స్థలాన్ని అక్రమంగా కొందరు పక్కపంటి ఉన్నటువంటి భూమికి సంబంధించిన వాళ్ళు అక్రమంగా ఈ భూమిని కబ్జేయాలని చెప్పి వాళ్ళు ఆలోచన చేసుకొని పట్ట చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు పాల్గొంటున్నారు. మా విజ్ఞప్తి ఏమనగా అంటే ఈ భూమిని మేము కొనసాగించుకుంటూ అనాది కాలం నుంచి వస్తున్నటువంటి భూమిని మేము కొట్టుకొని మా పురాణి మా బతుకని మీ ముందుకు సాగించుకోవడానికి కోసమే ఈ యొక్క భూమి కావాలంటున్నాము, ఈ యొక్క బండలు కావాలంటున్నాము. అంతే మేము చూసి కానీ ఎందుకు ఎందుకోసం కావాలంటున్నాము అంటే ఈ బండని కొట్టుకొని మా కులవృత్తిని జీవించడానికి కోసమే పండగ కావాలని మేము అంటున్నాము. అక్కడ ఫారెస్ట్ చేయకపోతే ఫారెస్ట్ సార్లు మమ్మల్ని కొడుతూ ఉన్నారు, మా కులవృత్తులను కొడుతూ ఉన్నారు. ఆ గుట్టలకు రాణితలేరు. ఆ గుట్టలు రానియకుండా గవర్నమెంట్ రెవెన్యూ సంబంధించినటువంటి భూమిలో మాత్రమే మేము ఈ భూమి తీసుకోవడానికి అవకాశం ఉంది. 367 సర్వే నంబర్ల ఈ భూమి ఉన్నది కాబట్టి వాళ్ళకు పట్ట ఉంది అని కొందరు అంటారు కదా, వాళ్ళ పట్ట ఎంత మందికి అయితే పట్ట ఉందో అంత పట్ట ఓను మిగతా ఖాళీగా ఉన్నటువంటి భూమిలో మాత్రమే మేము బండలు కొట్టుకోవడానికి అర్హులమని దీనికి మా విజ్ఞప్తి చేస్తున్నాం. సెలవు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో మాటీవీ వారు నిర్వహిస్తున్న కస్తూరి సీరియల్ షూటింగ్ సందడి చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని వరదవెల్లి గ్రామంలో ఫ్లయింగ్ ఈగల్ ఎంటర్టైన్మెంట్ సారథ్యంలో రాధాకృష్ణ దర్శకత్వంలో నారాయణ స్వామి వెంకట నిర్మాణంలో కస్తూరి టీవీ సీరియల్ షూటింగ్ జరుపుతున్నారు. టీవీ సీరియల్లో హీరో నాగార్జున, అగ్నిసాక్షి సీరియల్ ఫేమ్ హీరోయిన్ ఐశ్వర్య, సూర్య, గౌతమ్ రాజులు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సీరియల్ చిత్రీకరణ జరుగుతుండగా 3 రోజుల పాటు జరిగే ఈ షూటింగ్లో హీరో హీరోయిన్పై వైద్య శిబిరం సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రాధాకృష్ణ మాట్లాడుతూ వైద్య శిబిరంపై సన్నివేశాన్ని చిత్రీకరించామని, ఇప్పటికే తమ కాంబినేషన్లో వచ్చిన మౌనరాగాలు సీరియల్ టీవీలో ప్రసారం అవుతుండగా ఇప్పటి వరకు 4 ప్రాజెక్టులు చేశామని తెలిపారు. త్వరలో రాబోతున్న కస్తూరి సీరియల్ను కూడా ప్రేక్షకులు ఆశీర్వదించి ఆదరించి విజయవంతం చేయాలని కోరారు. షూటింగ్కి సహకరించిన సర్పంచ్ ఆరేపల్లి రాజు, లత, ఎంపీటీసీ ఈడుగు రాజేశ్వరి, స్వామి గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. కొంచెం ఎన్నికల రెడీ టేకా హలో అండి, అందరికి నమస్కారం. నేను ఐశ్వర్య, నాకు తెలిసి నేను అందరికి పరిచయం ఉంటాను. సో ఎస్, అగ్నిసాక్షి తర్వాత నేను ఈ కస్తూరి చేస్తున్నాను. నాకు తెలిసి అగ్నిసాక్షి కన్నా చాలా డిఫరెంట్గా ఇందులో కనిపిస్తాను మీకు. సో ఐ హోప్ మీరు మీకు మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కస్తూరిని చూడండి, అందరూ సపోర్ట్ చేయండి. బాయ్. మా టీవీలో త్వరలో టెలికాస్ట్ కావాలి సీరియల్ అండి. ఈ సీరియల్ పేరు కస్తూరి. ఆల్రెడీ మా టీవీలో ప్రమోషన్ స్టార్ట్ అయిపోయింది. ఇది ఫ్లయింగ్ ఈగల్ ఎంటర్టైన్మెంట్స్ అని మన నారాయణ స్వామి గారు ప్రొడ్యూసర్గా చేస్తున్న, ఇది ఆయన ప్రొడక్షన్లో ఇది 4వ ప్రాజెక్ట్ అండి. యాక్చువల్లీ మీరు చూసే ఉంటారు, ముందు అగ్నిసాక్షి సీరియల్ చూసుకుంటారు. అగ్నిసాక్షి ఫ్రేమ్ అమ్మాయి వాసు ఉన్నారు. వాసు అంటే మీకు రామాసేత ఫ్రేమ్ వాసు ఉన్నారు. ఆ తర్వాత వర్ష గారు ఉన్నారు. తర్వాత ఆర్టిస్ట్ సూర్య ఉన్నారు. చాలా మంది ప్రముఖులు దీంతో యాక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ప్రైమ్ షోకి వస్తుందండి. మీ అందరూ సక్సెస్ అయ్యాలనుకుంటున్నాను. మనస్ఫూర్తిగా ఆడియన్స్ యొక్క ఆశీస్సులు విషెస్ మొత్తం మాకు ఉండాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఇది ఇంతకుముందు మేము, అంటే నేను ప్రొడ్యూసర్ నారాయణ స్వామి గారు, నేను డైరెక్టర్ ఆర్కే మల్లేని అండి, మేము మౌన రాగం సీరియల్ చేసాం. మేము టెలికాస్ట్ అవుతుంది. దాని కంటిన్యూషన్గానే బ్యాక్ టు బ్యాక్ కస్తూరిగా మా టీం అంతా మీ ముందుకు వస్తున్నారు. బట్ విష్ అస్ ఆల్.
రుద్రంగి చందుర్తి మండలాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా జాగ్రత్తలు వహించాలని మండల వైద్యాధికారి ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి మాట్లాడుతూ ఈరోజు 46 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా అందులో 10 మందికి పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలిపారు. అందులో చందుర్తికి చెందిన వాళ్ళు 5, రుద్రంగికి చెందిన వాళ్ళు 5, ఒకరు తంగళ్ళపల్లికి చెందిన వారు. అయితే వీళ్ళందరినీ కూడా హోమ్ ఐసోలేషన్ చేయడం జరిగింది. అలాగే హోమ్ ఐసోలేషన్ కిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు చందుర్తి మరియు రుద్రంగి మండలాల్లో మొత్తంగా కలిపి 530 మందికి పరీక్షలు చేయడం జరిగింది. అందులో రెండు మండలాల్లో కలిపి 89 కరోనా పాజిటివ్ కేసెస్ మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ఉన్నవి. ఈ మొత్తం 89 కేసెస్లో ఇప్పటి వరకు 2 కరోనాతో చనిపోవడం కూడా జరిగింది. కాబట్టి క్రమేణా మనకు కరోనా కేసెస్ కూడా చాలా పెరుగుతున్నాయి. కాబట్టి అందరు ప్రతి ఒక్కరూ కనీస జాగ్రత్తలు పాటించండి, మాస్కులను ధరించండి, భౌతిక దూరాన్ని పాటించండి, చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కుంటూ ఉండండి. అదేవిధంగా బయట గుంపులుగా ఎక్కడ కూడా తిరగకండి. అలాగే దహన సంస్కారాలు కూడా ఒకరిద్దరు లేదా నలుగురితో చేసుకోండి. శుభకార్యాలు కూడా చాలా తక్కువ మందితో చేసుకునే విధంగా చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎవరికైతే లక్షణాలు ఉన్నాయో, కరోనా లక్షణాలు ఉన్నాయో, లేకపోతే ఎవరికైతే కరోనా పాజిటివ్ పర్సన్ తోటి తిరిగినట్టుగా భావిస్తే, లేదా దగ్గు జలుబు జ్వరము శ్వాసలో ఇబ్బంది లాంటి లక్షణాలు ఏమైనా ఉంటే వెంటనే మీ ఆశా కార్యకర్త ద్వారా పేరు నమోదు చేయించుకొని పరీక్షలు చేయించుకునే విధంగా చూడండి. ప్రతి ఒక్కరూ పరీక్షలు కూడా చేయించుకునే విధంగా చూడండి. థ్యాంక్ యూ. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజీ నంబర్ 9 కాంగ్రెస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి ఉమేష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాజెక్టుగా పేరు పెట్టామని, నిధులు కూడా మంజూరు చేయడానికి కృషి చేశామని, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు అని పేరు మార్చారని అన్నారు. అదేవిధంగా ప్రాజెక్టు నాణ్యతా ప్రమాణాలు లేకుండా నిర్మిస్తున్నారన్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు జరుగుతున్నాయని, ఇప్పుడే తేలికపాటి వర్షాలతో కట్టలు కోతకు గురయ్యాయని, ఒకవేళ ప్రాజెక్టులోకి నీరు చేరితే కట్టలు తెగిపోతాయని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న ప్రాజెక్టు కాంట్రాక్టరు ఆంధ్రాకు చెందిన ఒక ఎమ్మెల్యేకు కట్టబెట్టారని అన్నారు. మరియు నిర్దేశించిన దానికంటే ఎక్కువగా 80 కోట్లు మంజూరు చేశారని, ఇదెందుకు చేశారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చేపూరి గంగాధర్, జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఆ పేరు మొత్తం తీసేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి తీసుకొచ్చినటువంటి ఈ సందర్భంలో మరి 9th ప్యాకేజీను అప్పటి నుండి ఇప్పటి వరకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నటువంటి విధానాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే ప్యాకేజీలో ఉన్నటువంటి కొన్ని కొత్త ప్రాజెక్టులు నిర్మాణం చేసుకోవడము, పంప్ హౌజులు పెట్టుకోవడము, కెనాల్స్ కంప్లీట్ చేయడము, పంపింగ్ కలిసి దోసుకెళ్ళిన దొంగలు. కాబట్టి ఇది మేము దీన్ని రిజిస్ట్రేషన్ కోసం, ఎందుకంటే మా సమస్య ఏంటంటే కరోనా ఉందని అవుతున్నాం. మేము త్వర త్వరగా అందరికి మేము ప్రజలందరూ కూడా మేము వివరించి చెప్తా ఉన్నాం. అంతా తిరుగుతాం మేము. అందరికి చెప్పిన తర్వాత మేము రిజిస్ట్రేషన్ పెద్ద రిజిస్ట్రేషన్కి ప్లాన్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పక్షాలు మేము పోరాటం చేస్తాం. ఈ క్వాలిటీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ పనులను కూడా వేగవంతం చేసి ఈ వీడి కాంట్రాక్టర్ మధ్య లేకపోతే ఇంకో కాంట్రాక్టర్ పెట్టండి. మీరు పనికి మాలలో అయితే ఇంకోని పెట్టండి. మీరు కాంట్రాక్టర్ల కోసం, మీ కమిషన్ల కోసం, మీ అనుకూలమైన వ్యక్తులను కాంట్రాక్టులు పెట్టుకుంటా మీరు తమాషాలు ఇస్తా ఉన్నారు. వీడు కూడా చేంజ్ చేయండి. వీడు కూడా రాయలసీమ కాంట్రాక్టర్ మనకేమవసరం? మంచిగా పనిచేసులకి దీన్ని వేగం పెంచాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్గా కెనాల్స్ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం ఈ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. బండ్స్ విషయంలో కానీ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. పంప్ హౌస్ కూడా 60% వరకు వచ్చింది, అది 100% కంప్లీట్ చేయాలి పంప్ హౌస్. అదేవిధంగా పంప్ హౌస్ ఇంకొక కూడా పంప్ హౌస్ ఉంది అక్కడ నర్మాల దగ్గర. ఆ పంప్ హౌస్ కూడా మీరు ఇంతవరకు అంకురార్పణ చేయలేదు. మరి ఎప్పుడు నీళ్ళు దసరాకు నీళ్ళు తీసుకొస్తాం, ఈ 2 నెలలు తెస్తాం, 3 నెలలు తెస్తామని చెప్పినటువంటి మాట పూర్తిగా నీటి మూట అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. మరి ఎప్పుడు అక్కడ సబ్స్టేషన్ లేదు, మీరు పంప్ హౌస్కి అసలు ప్లానింగ్ చేయలేదు. అసలు మీరు ఎప్పుడు దసరాకి ఇస్తారు? దసరా ఎన్ని రోజులు ఇంకా? జస్ట్ 2 మంత్స్ ఉన్నది దసరా. ఈ 2 మంత్స్లో వస్తాయి వాటర్? అవన్నీ జరిగిన 55% ప్రాజెక్టులో పని 55% అయింది. అది దసరా నీళ్ళేసంటే మీరు 10 నెలలోనే 55% చేసారు. మీరు ఈ 2 నెలలో ఇంకా 55% చేస్తారు, ఇంకా 50% చేస్తారా? ఇది ఎవరు చెప్తున్నారు? ఎవరిని మోసం చేస్తారు? కాబట్టి మీ బండారం బట్టబయలు చేస్తాం. మీరు ఇప్పటికైనా క్వాలిటీ మెయింటైన్ చేసి అవినీతికి స్వస్తి చెప్పి పనులు వేగవంతం చేయాలని చెప్పి మేము సీరియస్గా డిమాండ్ చేస్తాం. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో గాంధీనగర్ కనకదుర్గమ్మ దేవాలయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు.
గర్భగుడి తాళం పగలగొట్టి అమ్మవారి విగ్రహంపై ఉన్న 12 కిలోల వెండి, 2 తులాల బంగారు ఆభరణాలు, గుడిలోని 10,000 నగదును అపహరించుకుపోయారు. జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ దక్షిణామూర్తికి కరోనా సోకడంతో గత కొన్ని రోజులుగా కరీంనగర్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. అదనపు ఎస్పీ దక్షిణామూర్తి ఈ నెల 31న పదవీ విరమణ పొందనున్నారు. అంతలోనే మృతి చెందడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. నాగార్జునసాగర్కు వెళుతున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను నల్గొండ జిల్లా యాదవ్ సంఘం నాయకులు ఆయన్ను కలిసి పలు సమస్యలను విన్నవించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన పొద్దుపొడుపు లచ్చిరెడ్డి అనే రైతు వ్యవసాయ పనులు చేస్తుండగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. లచ్చిరెడ్డి తన మక్క చెనుకు నీరు పట్టే సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో మృతి చెందాడు. లచ్చిరెడ్డికి భార్య, కూతురు ఉన్నారు. రైతు మృతితో రుద్రంగి గ్రామంలో విషాద ఛాయలలముకున్నాయి. రైతు మృతి చెందిన సంఘటన తెలుసుకుని తెరాస సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, జెడ్పీటీసీ మీనయ్య లచ్చిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ప్రతినిధుల చేతుల మీదుగా అందజేశారు. మండల కేంద్రానికి చెందిన 28 చెక్కులను లబ్ధిదారులకు మండల పరిషత్ కార్యాలయంలో పంపిణీ చేయగా జెడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు, ఎంపీపీ పిల్లి రేణుక, కిషన్ సర్పంచ్, నేవూరి వెంకటరెడ్డి, పాలకవర్గ సభ్యులు, ఏఎంసీ చైర్మన్ నరసింహారెడ్డి, ప్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, మండల అధ్యక్షుడు వర్ష కృష్ణహరి, ప్యాక్స్ డైరెక్టర్ నరసింహారెడ్డి, యూత్ అధ్యక్షుడు ఎడ్ల లక్ష్మణ్, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను మన టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతుందన్నారు. మన ప్రభుత్వంలో సంక్షేమ ఫలాలు నేరుగా పేదలకు అందుతున్నాయన్నారు. ఈరోజు అంటే మండల వారిగా ఈరోజు దాదాపు 150 చెప్పులు రావడం
చేయడం జరిగింది. చాలా మంది మార్పులు కూర్చొని రాలేదని చెప్పి అంటే విడుదల వారికి వస్తాయి ఈసారి కొందరికి వచ్చి నెక్స్ట్ వచ్చే నెలకు కొందరికి వస్తే సందర్భం తెలిస్తే దాని వాళ్ళు కూడా రాలేదని కూడా అక్కడికి వస్తాయి సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చేస్తా ఉన్నాను. నమస్కారం. ఎల్లారెడ్డిపేట మండలంలోని బొప్పాపూర్ గుండారం గ్రామాల్లో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు సందర్శించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిని ఈ సందర్భంగా పరామర్శించి వారిలో మనోధైర్యం నింపారు. ఇవి ఇప్పటి వరకు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.